ఎస్, గుడ్ ఆఫ్టర్నూన్. టీవీ ఫైవ్ సమర్పిస్తున్న స్మార్ట్ ఇన్వెస్ట్ కార్యక్రమానికి స్వాగతం. మార్కెట్స్ లో ఇవాళ మళ్ళీ అల్యూమినియం అమ్మకాల ఒత్తిడి మనకు కనిపిస్తుంది. లాస్ట్ ట్రేడింగ్ సెషన్ రోజున, లాస్ట్ వీక్ లో మనకి కొద్దిగా రెస్పైట్ లాంటిది మనం రావడం చూసాం. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకునేందుకు సంసిద్ధమైంది, రూపాయి పతనాన్ని అడ్డుకునేందుకు అని చెప్పి వార్తలు వచ్చాయి. ఎందుకంటే దానికి కూడా ప్రధానమంత్రి అధ్యక్షతన అటు ఆర్థిక మంత్రిత్వ శాఖ అండ్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సహా ఈ ఆర్థిక సంబంధ శాఖలన్నీ కూడా భేటీ అయ్యి రూపాయి పతనాన్ని ఎలా అడ్డుకోవాలన్న అంశాల మీద వాళ్ళు పూర్తి స్థాయిలో చర్చించడము, ఎలా అయినా ఈ దీన్ని క్రాష్ని అడ్డుకోవాలని చెప్పి అప్పుడు నిర్ణయం తీసుకోవడం, ఇవన్నీ వెంట వెంటనే చర్యలు జరిగిన తర్వాత రూపీలు అనూహ్యమైన మనకి కోలుకోవడం చూసాం. ఆల్మోస్ట్ 90 పైస్ 1 రూపీ దాకా అప్పుడు రూపీ రికవర్ అయింది. మేబీ ఇదే స్థాయిలో ఉంటుందేమో అని చెప్పి ఇవాళ అనుకున్నాం. బట్ ఇవాళ మార్నింగ్ మళ్ళీ అనూహ్యంగా రూపాయిలో భారీ పతనం కనిపించింది. ఆల్మోస్ట్ 1% మేర మనకి రూపీలో వీక్నెస్ వచ్చింది. దానికి తోడు మొన్న మనకి సాటర్డే రోజున అరుణ్ జైట్లీ కొన్ని కీలకమైన నిర్ణయాలు తీసుకున్నప్పటికీ బ్యాంకింగ్ రిఫార్మ్ సంబంధించి అవేవి కూడా ఇవాళ మార్నింగ్ పెద్దగా పాజిటివ్నెస్ మనకు చూపించలేదు. దీనికి తోడు అటు ఏషియన్ మార్కెట్స్ నుంచి వచ్చిన వీక్ సంకేతాలు కూడా ఇవాళ మన మార్కెట్స్ లో కొద్దిగా సెల్ ఆఫ్ రావడానికి ప్రధానమైన కారణంగా చెప్పుకోవచ్చు. సెన్సెక్స్ 38,000 పాయింట్ల కీలకమైన సెంటిమెంట్ మార్క్ ను బ్రేక్ చేసింది. నిఫ్టీ 11,400 పాయింట్ల లెవెల్ ను బ్రేక్ చేసింది. అంటే బ్యాంక్ నిఫ్టీ కూడా 27,000 పాయింట్ల సెంటిమెంట్ నెంబర్ ను బ్రేక్ చేసింది. మోస్ట్ ఆఫ్ ది ఇండస్ట్రీస్ అన్ని కూడా కీలకమైన సెంటిమెంట్ మార్క్ దిగువకు రావడం, అట్ ది సేమ్ టైం హ్యాంగ్సెంగ్ లాంటి మనకి ఇండస్ట్రీస్ లోయర్ లెవెల్స్ బాగా రికవర్ అయ్యి, కాకపోతే మన మార్కెట్స్ మాత్రం ఆ స్థాయిలో రికవర్ కాలేదు. ఆల్మోస్ట్ డేస్ లో దగ్గర అటు సెన్సెక్స్ అండ్ నిఫ్టీ కోట్ అవుతున్నాయి. సెన్సెక్స్ ఆల్మోస్ట్ 460 పాయింట్ల మేర నష్టంతో కోట్ అవుతుంది. నిఫ్టీ కూడా ఆల్మోస్ట్ 130 పాయింట్ల మేర నష్టంతో ఇప్పుడు ట్రేడ్ కావడం చూస్తున్నాం. ఇవాళ ప్రధానంగా బ్యాంకింగ్ సెక్టర్ లో వీక్నెస్ ఉంది బాగా. ఫార్మా, ఎఫ్ఎంసీజీ, ఫిన్సర్వ్ ఇలా మోస్ట్ ఆఫ్ ది బ్యాంకింగ్ రిలేటెడ్ సెక్టర్స్ తో పాటు ఫార్మా, ఎఫ్ఎంసీజీ కూడా బాగా వీక్ గా ఉన్నాయి ఇవాళ. కాకపోతే రూపీ మళ్ళీ పతనమైంది కాబట్టి కొద్దిగా ఐటీ రిలేటెడ్ స్టాక్స్ లో బయింగ్ ఉంది. మెటల్, రియాలిటీ కూడా ఇవాళ లాభపడ్డాయి. మేజర్ గా ఇవాళ మళ్ళీ షుగర్ రిలేటెడ్ స్టాక్స్ లో బయింగ్ కనిపించింది. మోస్ట్ ఆఫ్ ది షుగర్ రిలేటెడ్ స్టాక్స్ అన్ని కూడా ఆల్మోస్ట్ 20% సీలింగ్ దగ్గర ఇవాళ లాక్ అవడం చూస్తున్నాం. ధంపు, దాల్మియా, ఉగర్, అవధ్ అండ్ శక్తి షుగర్స్, ఉత్తమ్, ద్వారకేష్, మొబైల్, యు నేమ్ ఇట్, మోస్ట్ ఆఫ్ ది సిమెంట్ షుగర్ రిలేటెడ్ స్టాక్స్ అన్ని కూడా బాగా పెరిగాయి ఇవాళ. అండ్ ఇంకొక ఇంట్రెస్టింగ్ న్యూస్ ఏంటంటే వాటర్ బేస్, అవంతి, రెయిన్ ఇండస్ట్రీస్, లెమన్ ట్రీ, వెంకీస్, అపెక్స్ ఫ్రోజన్ ఫుడ్స్, శంకరా బిల్డికన్, ఇలా బాగా ఓవర్ వోల్టాలిటీ ఉన్న స్టాక్స్ అన్ని మళ్ళీ ఇవాళ సడన్ గా అట్లీస్ట్ ఒక 5% మేర స్పట్ రావడం మనం ప్రధానంగా గమనించాల్సిన అంశం. దీన్ని కొద్దిగా కన్సిడరేషన్ లో ఉంచుకోవాలి. అండ్ వీక్ అవుతున్న స్టాక్స్ లో హెచ్డిఎఫ్సీ లైఫ్ ఒకటి, మనప్పురము, డెల్టా కార్ప్ లాంటి స్టాక్స్ లో ఒక 3-4% దాకా వీక్నెస్ ఉంది. యాజ్ ఆఫ్ నో ట్రేడ్ అవుతున్న యూరోపియన్ మార్కెట్స్ లో కూడా వీక్నెస్ కొనసాగుతుంది. కాబట్టి మేబీ ఇప్పటికిప్పుడైతే ఈ రోజు మార్కెట్ కోలుకునే అవకాశాలు, దాఖలాలు దాదాపుగా లేనట్టే చెప్పుకోవాలి. సో ఎక్కడ ఏ లెవెల్ దగ్గర లో క్లోజ్ అవుతుంది అనేది ఇప్పుడు మేజర్ గా మనం మాట్లాడుకోవాల్సిన అంశం. ఇక నుంచి రూపాయి ఒకటి మేజర్ గా మార్కెట్స్ ని డ్రైవ్ చేసేట్టుగా కనిపిస్తుంది. ఇక అన్లీస్ ఎలాంటి వ్యూస్ రెడీ తెలుసుకుందాం. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. కీలకమైన లెవెల్స్ మళ్ళీ బ్రేక్ చేసింది. బిలో 11,400 నిఫ్టీ రావడం, బ్యాంక్ నిఫ్టీ మేజర్ గా అన్నిటికంటే ఎక్కువ వీక్నెస్ ఉంది. అటు ఏషియన్ మార్కెట్స్ వీక్ గా ఉన్నాయి, యూరోపియన్ మార్కెట్స్ వీక్ గా ఉన్నాయి. సో మొత్తానికి మళ్ళీ ఈ వారం ప్రారంభం కాస్త నిరుత్సాహంగా, నిస్తేజంగా మొదలైంది. సో ఎలా ఉండొచ్చు ఈ వీక్? వీక్ మనకి స్టార్టింగ్ లోనే మనకి చూసామండి ఒక డౌన్ ట్రెండ్, ఒక 50 పాయింట్స్ నిఫ్టీ గ్యాప్ అప్, గ్యాప్ డౌన్ చూసాము. తర్వాత అక్కడి నుంచి కూడా రికవరీ అనేది లేకుండా నిఫ్టీ అనేది వీక్ గా ఉంది. దీనికి ప్రధాన కారణం అందరికి తెలిసిన విషయమే, రూపీ అనేది అటు వీక్ కావడము, ఈవెన్ గ్లోబల్ క్యూస్ బాగా లేకపోవడం అనేది కారణాలుగా చెప్పొచ్చు. ప్లస్ ఈ సిరీస్ మొత్తం మనకి సిరీస్ ప్రారంభంలో కానీ చూసుకుంటే కొంచెం నిఫ్టీ పెరిగినట్టు పెరిగి తర్వాత లాస్ట్ ఒక 1 వీక్ నుంచి కూడా కంటిన్యూగా డౌన్ ట్రెండ్ లో ఉంది. అయితే లాస్ట్ 2 ట్రేడింగ్ సెషన్ లో మనకి కొంచెం షార్ట్ కవరింగ్ వచ్చి కొంత మార్కెట్ లో ఉన్న షార్ట్స్ కూడా కవర్ అయినాయి. కాబట్టి ఇప్పుడు మార్కెట్ లో షార్ట్స్ కూడా పెద్దగా లేవన్నమాట. ఈ రోజు ఫ్రెష్ గా మళ్ళీ కొత్తగా షార్ట్స్ అనేది ఉన్నాయి. బట్ ఓవరాల్ గా లాస్ట్ ఫ్యూ డేస్ గా చూసుకుంటే అటు ఎఫ్ఐఎస్ పరంగా ఎక్కువగా సెల్లింగ్ వైపే వాళ్ళు మొగ్గు చూపుతున్నారు. మార్కెట్ మీద వాళ్ళు కొంత షార్ట్ టర్మ్ కి బెరిష్ లో ఉన్నారు. కాబట్టి నా ఉద్దేశం ప్రకారం మార్కెట్స్ మరింత వీక్ అయ్యే అవకాశాలే ఉన్నాయి. కాబట్టి ట్రేడర్స్ దాని తగ్గట్టుగా ట్రేడ్ చేసుకోమంటారు. అట్ ద సేమ్ టైం కొన్ని కొన్ని స్టాక్స్ అవుట్ పర్ఫామ్ చేస్తున్నాయి, లైక్ మెటల్ కి చెందిన స్టాక్స్ ఇప్పుడు లేటెస్ట్ గా కొంచెం మనకి అవుట్ పర్ఫామ్ చేస్తున్నాయి. అటువంటి స్టాక్స్ లో కొంచెం డిప్ వచ్చినప్పుడు కరెక్షన్స్ లో బై చేసుకోవచ్చు. బట్ మెజారిటీ స్టాక్స్ అని కూడా వీక్ గానే ట్రేడ్ అవుతున్నాయి. ఈవెన్ ఐటీ కంపెనీస్ కూడా ఈ రోజు హై నుంచి కొంత ఐటీ ఈవెన్ అటు రూపీ వీక్ అవుతున్నా కూడా, అంటే యాక్చువల్గా ఐటీ కంపెనీస్ బాగా పెరగాలి బట్ ఆల్రెడీ పెరిగి ఉన్నాయి అన్నమాట.
కొంచెం ఐటీ కంపెనీస్లో కూడా హయ్యర్ లెవెల్స్లో కూడా ప్రాఫిట్ బుకింగ్ కనపడుతుంది. కాబట్టి బయలా చెప్పొచ్చేది అంటే సెల్ ఆన్ రాలీస్ అనే స్ట్రాటజీ కరెక్ట్ అని నేను అనుకుంటాను. సో సెల్ ఆన్ రైజ్ అనే స్ట్రాటజీ యాజ్ ఆఫ్ నో వర్కౌట్ అయ్యే అవకాశం కనిపిస్తుంది. డాలర్ రూపీ 72.43 దగ్గర ప్రస్తుతం కోట్ అవుతుంది, ఆల్మోస్ట్ 60 డౌన్తో. సో మార్నింగ్ తో పోలిస్తే కొద్దిగా రికవర్ అయినట్టు కనిపించింది, బట్ స్టిల్ ఇంకా వీక్నెస్ అయితే కొనసాగుతుంది. మేబీ షార్ట్ టర్మ్ లో 72-73 మధ్య రూపీ హోవర్ అయ్యే అవకాశం లేదు. ఎందుకంటే దిగువకు రావడం అనేది యాజ్ ఆఫ్ నో కొద్దిగా కష్టంగానే కనిపిస్తుంది. ఎందుకంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కూడా ఇంతకు మించి చర్యలు దాదాపుగా చేయలేము అన్న ఒక సంకేతాన్ని ఇచ్చింది. సో వే టు సి మా ఎక్కడ ఈ రూపీ అనేది ప్రైస్ డిస్కవరీ అవుతుంది. మార్కెట్సే ఇక్కడ నుంచి ప్రైస్ డిస్కవరీ చేసే అవకాశం కనిపిస్తుంది. కొంతమంది కాలర్స్ లైన్ లో ఉన్నారు. ఫస్ట్ కాల్ రాజేంద్ర ఉన్నారు. రాజేంద్ర కార్పొరేషన్ బ్యాంక్ ఏప్రిల్ లో తీసుకున్నారు? ఓకే, 100 రూపీస్ టార్గెట్ తో తీసుకోవచ్చా కార్పొరేషన్ బ్యాంక్? అది కూడా మీరు అంటే ఆల్రెడీ అంటే మీరు 3 ఎక్స్పెక్ట్ చేస్తున్నారండి ఈ స్టాక్ ని. మీరు ఒకటి ఫస్ట్ థింగ్ ఏంటంటే 25 రూపాయల లోపల ఉంది కదా అని మీరు దానికి అట్రాక్ట్ కావాల్సిన అవసరం లేదండి ఫస్ట్ థింగ్. తర్వాత మనకి ఈ పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ అంటే పిఎస్యు బ్యాంక్స్ ఏవైతే ఉన్నాయో వీటిలో 1-2 మినహాయిస్తే మిగతా అన్ని కూడా చాలా వరకు డౌన్ ట్రెండ్ లోనే ఉన్నాయండి. మధ్య మధ్యలో చిన్న చిన్న ఒక 10-15 కైండ్ ఆఫ్ అప్ ట్రెండ్ వస్తుంది, తర్వాత ఇమీడియట్ గా అది సస్టైన్ కాటలు ఫిజిల్ అవుట్ అయిపోతున్నాయి. కాబట్టి ఈవెన్ కార్పొరేషన్ బ్యాంక్ కూడా అంత గొప్ప స్టాక్ అయితే కాదండి. ఫండమెంటల్ పరంగా అవాయిడ్ చేయండి, కంప్లీట్ గా అవాయిడ్ చేయండి. ప్రైస్ చూసి మీరు కొనొద్దు. మీరు కొనుక్కోవాలనుకుంటే నా ఉద్దేశం ప్రకారం ఫెడరల్ బ్యాంక్ కొనుక్కోండి. ఇప్పుడు రీసెంట్ గా బాగా కరెక్ట్ అయింది. ఇప్పుడు అది మీరు 2-3 కొనుక్కుంటే మీకు ఎంతో కొంత రిటర్న్ వస్తుంది, అంటే డబల్ త్రిబుల్ అయిపోయి మీకు మంచి మల్టీబ్యాగర్ అయిపోతున్నాను. కంపేర్ టు కార్పొరేషన్ బ్యాంక్ ఫెడరల్ బ్యాంక్ మీకు ఎక్కువ రిటర్న్స్ రావడానికి అవకాశం ఉందండి. హైదరాబాద్ నుంచి జగదీష్ మన కాల్. హలో, హలో జగదీష్. సార్ ఇప్పుడు మనకి డే ట్రేడింగ్ చేస్తే ఎలా ఉంటుందండి? ఇప్పుడు మార్కెట్ బాగాలేదు కదా, ఈ టైంలో మనం డే ట్రేడింగ్ అనేది స్టార్ట్ చేయొచ్చా? ఏంటి అంటే దానికి ఎటువంటి మనం అనాలిసిస్ చేయాలి, ఎటువంటి జాగ్రత్తలు తీసుకోమంటారు? మీకు మార్కెట్స్ గురించి అవగాహన ఉందండి, ఎస్పెషల్లీ ఇంట్రాడే ట్రేడ్ గురించి? లేదండి, యాక్చువల్లీ నేను మొదటగా స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. మొదటగా చేయడం అంటే అన్నప్రాసం ఆవకాయ తిన్నట్టే ఉంటుందండి. అంటే మీరు డైరెక్ట్ ట్రేడ్ చేస్తూ చేస్తూ ఇంట్రాడే లో మొదలు పెట్టారంటే మాత్రం చాలా మీకు మార్కెట్స్ మీద హోప్ పోతుంది, అండ్ డబ్బులు కూడా పోయే ప్రమాదం చాలా ఎక్కువ ఉంది. ఆల్మోస్ట్ 95% ఛాన్సెస్ మీరు డబ్బులు లూజ్ అయ్యేందుకు అవకాశం లేదు. మార్కెట్స్ సంబంధం ఉండదండి, అంటే మార్కెట్ పెరుగుతున్నా పడుతున్నా ఎప్పుడైతే డబ్బులు వస్తాయి ఇంట్రాడే ట్రేడ్స్ లో. సో మీరు ఎలాంటి అడ్వైజ్ ఇస్తారు? ఇనిషియల్ గా మీకు ఇంట్రాడే లో ఫస్ట్ మీరు అంటే ఫస్ట్ టైం మీరు మార్కెట్ లో డే ట్రేడింగ్ కి చేయాలని మీరు అనుకుంటున్నారండి. యాక్చువల్ గా ఇటువంటి టైంలో ట్రేడింగ్ లో డబ్బులు వస్తాయండి, అందులో డౌట్ లేదు. అయితే డే ట్రేడింగ్ లోనే వస్తాయనేది లేదండి. ఎందుకంటే మార్కెట్స్ పెరుగుతున్నప్పుడు బుల్లిష్ అయినప్పుడు అందరూ డబ్బు సంపాదిస్తారు. ఈ స్టాక్ కాకపోతే ఆ స్టాక్ లో ఏదో ఒక స్టాక్ లో మనకి డబ్బులు వస్తాయి. అదేవిధంగా మార్కెట్ పడుతున్నప్పుడు ఎవరు కూడా ఇన్వెస్టర్స్ ఎవరు కూడా సంపాదించలేరు. అయితే అందరూ డే ట్రేడింగ్ చేయాలనుకుంటారండి. ఓల్డ్ లో అసలు డే ట్రేడింగ్ మీద పెద్దగా సక్సెస్ అనేది లేదండి. ఎందుకంటే ఈవెన్ మార్కెట్ పడుతున్నా కూడా మీకు అంత ఈజీ కాదు. కాబట్టి ఏంటంటే అవిడెన్స్ సజెస్ట్ ఇవ్వండి, మీకు డే ట్రేడింగ్ చేయమని నేనైతే సజెస్ట్ చేయను. అవాయిడ్ చేయండి. మీరు కావాలనుకుంటే బెటర్ ఏంటంటే మార్కెట్ కి దూరంగా ఉండండి. వన్స్ మార్కెట్ ఈ ప్రాబ్లమ్స్ నుంచి సాల్వ్ అయ్యి మనకి బాగా కరెక్ట్ అయినాక అప్పుడు మీరు ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేసుకోండి. అది కూడా ఎస్ఐపి కింద ఇక్కడ నుంచి నెక్స్ట్ 1 డబ్బులు లేని ఎస్ఐపి చేసుకోవడం బెస్ట్ అండి. సో మీరు డైరెక్ట్ గా ఫస్ట్ మీరు ఇన్వెస్ట్మెంట్ ఫస్ట్ మొదలు పెట్టండి. కొద్దిగా మార్కెట్ గురించి అవగాహన వచ్చిన తర్వాత మీరు అప్పుడు ట్రేడ్స్ గురించి ఆలోచించవచ్చు. ఇంట్రాడే చేయాలంటే చాలా అంటే ప్రో ట్రేడర్స్ ఆర్ ప్రో అంటే మార్కెట్స్ గురించి బాగా అవగాహన ఉంటేనే మీకు ట్రేడ్స్ లో బాగా డబ్బులు వస్తాయి. సో మీకు కొద్ది గొప్ప ఫండమెంటల్స్ అంటే ఏంటి, టెక్నికల్స్ అంటే ఏంటి అని మీకు కొద్దిగా నాలెడ్జ్ పెంచుకోవాలనుకుంటే ఈ మంత్ ఎండ్ లో మనం 29-30 వర్క్షాప్స్ ఆర్గనైజ్ చేస్తున్నాం హైదరాబాద్ లో బొమ్మరిల్లు ఫంక్షన్ హాల్ లో. సో మీకు ప్రాఫిట్ యువర్ ట్రేడ్ డాట్ ఇన్ వెబ్సైట్ లో డీటెయిల్స్ ఉంటాయి. సో అక్కడికి వెళ్ళి మీరు రిజిస్టర్ చేసుకోండి. సో ఈ అనలిస్ట్ అందరూ అక్కడికి వస్తారు కాబట్టి మీకు కొద్ది గొప్ప నాలెడ్జ్ పెంచుకునేందుకు అవకాశం ఉంటుంది. అప్పుడు యూ కెన్ థింక్ ఆఫ్ ఇదర్ ఇంట్రాడే ఆర్ పొజిషన్ ఆర్ లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్. మన కాల్ ఉన్నారు హైదరాబాద్ నుంచి ప్రశాంత్. అలాగే ప్రశాంత్. హలో, సార్ నాకు ఆంధ్ర పెట్రో కెమికల్స్ ఉన్నాయండి. ఏ ప్రైస్ లో తీసుకున్నారు? ఏ ప్రైస్ లో ఎంటర్ అయ్యారు మీరు? నేను 60.1 ఓకే. ఆంధ్ర పెట్రో ఈ మధ్య కాలంలో చాలా స్ట్రాంగ్ గా పెరగడం రిటర్న్స్ ఇవ్వడం చూస్తున్నాము.
అక్కడ ఇది ఆంధ్ర పెట్రోకెమికల్స్ అనేది ఇది ఒక అంటే అందరు దీంట్లో హిస్టరీ కానీ చూస్తుంటే అండి, ఇది ఒక 25 రూపాయలు 12 రూపాయలు ఆ లెవెల్లో కొన్ని ఏళ్ల పాటు ఉంది. అయితే ఇప్పుడు ఇప్పుడే స్టాక్ లో ఒక అప్ ట్రెండ్ వచ్చింది. మీరు ఎంతలో కొన్నారు? 60లో కొన్నారు. ప్రస్తుతానికి అంటే ఒక మార్కెట్ వైడ్ గా మార్కెట్ పరంగా చూస్తే మార్కెట్స్ ఇంకా వీక్ కావచ్చు అండి, బట్ స్టాక్ పరంగా చూసుకుంటే కొంచెం అప్ ట్రెండ్ లో ఉంది. అయితే రీసెంట్ గా 80 రూపీస్ నుంచి షార్ప్ ఫాల్ వచ్చిందండి. షార్ప్ ఫాల్ వచ్చి ఇప్పుడు చిన్నగా అప్ ట్రెండ్ ఉంది. కాబట్టి మీరు ఒకసారి ప్రాఫిట్ బుక్ చేసుకోమని సలహా ఇస్తాను. ఇంకో పెరగొచ్చేమో, బట్ నేనైతే ప్రాఫిట్ బుక్ చేసుకోమని సలహా ఇస్తాను. ఎందుకంటే అప్పటికి మీరు అన్న 20 రూపాయల నుంచి పెరిగి బ్యాగర్ 3-4 బ్యాగర్ అయిపోయింది స్టాక్, కాబట్టి ప్రాఫిట్ బుక్ చేసుకోండి. పీక్ ప్రైస్ లో ఎంటర్ అయ్యారు ఈ స్టాక్ లో, సో అకార్డింగ్ టు రిస్క్ అప్టైట్ యూ కెన్ టేక్ యువర్ రొటేషన్. అండ్ మరిన్ని కాల్స్ అండ్ మెయిల్స్ తీసుకునే ముందు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం స్మార్ట్ ఇన్వెస్టర్ లో. వెల్కమ్ బ్యాక్ టు స్మార్ట్ ఇన్వెస్టర్. మన కాల్ ఉన్నారు కాకినాడ నుంచి భావన. అడగండి భావన గారు. అది టాటా స్టీల్ ఈ షార్ట్ టర్మ్ తీసుకొచ్చాను ఈ పీరియడ్ లో. టాటా స్టీల్ షార్ట్ టర్మ్ అంటే ఒకటండి, రెండుగా చెప్పాలంటే ఒక విధంగా చెప్పాలంటే షార్ట్ టర్మ్ ట్రెండ్ అంటే ట్రేడింగ్ పరంగా స్వింగ్ పరంగా అప్ ట్రెండ్ లో ఉందండి. అట్ ద సేమ్ టైం మార్కెట్ వీక్ ఉంది. కాబట్టి ఇటువంటి టైంలో ఎట్లుంటుందంటే వన్స్ మార్కెట్ మరింత వీక్ అయితే ఇటువంటి స్ట్రాంగ్ కౌంటర్స్ చాలా మంది చెప్తుంటారు స్ట్రాంగ్ చార్ట్స్ బాగుంటాయి కొనుక్కోవడానికి, కానీ అవి రివర్స్ అవుతాయండి. మనం చాలా సందర్భాల్లో చూసాము బజాజ్ కానీ బాటా కానీ ఇటువంటి స్టాక్స్ అని కూడా స్ట్రాంగ్ ఉండేవి, బట్ రివర్స్ అయినాయి. కాబట్టి ఆ రిస్క్ ఉంటుందండి. ఒక ఇన్వెస్ట్మెంట్ పరంగా కొనాలంటే ఇప్పుడే కొనాల్సిన అవసరం లేదండి, కొంచెం వెయిట్ చేయండి. ఈవెన్ ట్రేడింగ్ పరంగా కూడా కరెక్షన్స్ లో కొనుక్కోండి, కొనుక్కోండి కరెక్షన్స్ లో మాత్రమే కొనుక్కోండి మీరు. ఓకే ఫైన్. కొన్ని మెయిల్స్ కూడా వచ్చాయి, మెయిల్స్ కూడా మనం తీసుకుందాం. శ్రీనివాస్ అడుగుతున్నారు జిహెచ్సిఎల్ 331 రూపీస్ లో 50 షేర్స్ తీసుకున్నారు, లాంగ్ టర్మ్ గురించి హోల్డ్ చేద్దాం అనుకుంటున్నారు, చేసుకోవచ్చా జిహెచ్సిఎల్? జిహెచ్సిఎల్ ప్రస్తుతానికి హోల్డ్ చేసుకోవచ్చు అండి, లాంగ్ టర్మ్ హోల్డ్ చేయండి. ఒక టైంలో ఇది బాగా పెరిగిన స్టాక్, తర్వాత లాస్ట్ ఒక 1 ఇయర్ నుంచి పెద్దగా ట్రెండ్ అనేది పాజిటివ్ గా లేదండి. అయినా కూడా ఒక మంచి కంపెనీలో ఉన్నారు, అంటే ఫండమెంటల్ పరంగా పర్లేదండి, ఓకే కైండ్ ఆఫ్ కంపెనీ. కాకపోతే కొంచెం కరెక్షన్ ఇంకొంత రావచ్చు ఈ స్టాక్ లో, బట్ ఇన్వెస్ట్మెంట్ కి మీరు కంటిన్యూ చేసుకోమని చెప్తాను. హైదరాబాద్ నుంచి వంశీ మరో కాల్. హలో అడగండి వంశీ. ఓవరాల్ గా టాటా స్టీల్ ఇప్పుడు చెప్పినట్టుగా అది వీక్ నుంచి బాగా స్ట్రాంగ్ అయిందండి, అది గమనించాలి. అది కూడా ఏంటంటే లాస్ట్ 2 ట్రేడింగ్ సెషన్ లో మనకి ఇది బాగా పెరిగిందండి. ఇప్పుడు మీరు 580 పుట్ గాని చూసుకుంటే 3 రూపీస్ లో ట్రేడ్ అవుతుంది. మీరు ప్రస్తుతానికి హోల్డ్ చేయండి. నేను అనుకోవడం నెక్స్ట్ 2 డేస్ లో ఇది స్టాక్ మళ్ళీ ఇంకొక డిప్ అనేది రావచ్చు అండి, ఒక అంటే ఐ మీన్ కరెక్షన్ అనేది ప్రాఫిట్ బుకింగ్ అనేది కౌంటర్ లో వస్తుంది. వచ్చినప్పుడు మీరు అప్పుడు క్లోజ్ చేసుకోండి. ఓవరాల్ గా ఈ స్టాక్ అయితే ఇప్పటి వరకు ట్రెండ్స్ గమనిస్తే మనకి అప్ ట్రెండ్ లోకి వీక్ నుంచి అప్ ట్రెండ్ లోకి వచ్చింది, కాబట్టి నెక్స్ట్ డిప్ లో మీరు మీ పుట్టిన కవర్ చేసుకోమని చెప్తాను. మనోజ్ మెయిన్ చేస్తారు దీపక్ ఫట్ ప్రెసెంట్ రేట్ లో ఇన్వెస్ట్మెంట్ గురించి పిక్ చేసుకోవచ్చా మీడియం టర్మ్ కోసం దీపక్ ఫర్టిలైజర్స్? ఫెర్టిలైజర్స్ ఆల్రెడీ రీసెంట్ గా మనకి పాజిటివ్ న్యూస్ గవర్నమెంట్ నుంచి వచ్చిందండి, దాంట్లో భాగంగా ఫెర్టిలైజర్ స్టాక్స్ పెరిగాయి. అయితే దీపక్ ఫెర్టిలైజర్స్ ఇంతకు ముందు లాగా అంత గొప్పగా స్ట్రెంత్ అయితే కనపడలేదండి. అది కూడా మీరు షార్ట్ టర్మ్ టు మీడియం టర్మ్ అంటారు. అట్ ద సేమ్ టైమ్ డౌన్ సైడ్ కూడా పెద్దగా ఉండకపోవచ్చు అండి, ఎందుకంటే ఇది ఈ మధ్య అసలు దీంట్లో పార్టిసిపేషన్ పెద్దగా లేదు. కాబట్టి దాని దృష్టిలో పెట్టుకుంటే మీరు ఏదైనా కూడా నేను షార్ట్ టర్మ్ వ్యూతో వద్దని చెప్తానండి, పెద్దగా అంత ట్రెండ్ అయితే మంచి బుల్లిష్ ట్రెండ్ అయితే లేదు. హైదరాబాద్ నుంచి వనజ మరో కాలర్. హలో అడగండి వనజ గారు. నమస్తే అండి. నమస్కారం చెప్పండి. షుగర్ స్టాక్స్ 3 మంత్స్ కొరకు తీసుకోవచ్చండి, షుగర్ గానీ ఫార్మా గానీ. షుగర్ ఆర్ ఫార్మా? ఎందుకంటే షుగర్ బికాస్ ఆఫ్ మొన్న న్యూస్ వచ్చింది ఎథనాల్ సంబంధించి క్యాబినెట్ నిర్ణయం తీసుకుంటే స్టాక్స్ బాగా పెరిగాయి, అంటే బాగా బీట్ అండ్ డౌన్ అయిపోయి ఉన్నాయి. సో మళ్ళీ కొద్దిగా వీటిలో మనం జంప్ చూస్తున్నాం. అండ్ మోస్ట్ ఆఫ్ ది రీసెర్చ్ ఏజెన్సీస్ కూడా ఇప్పుడు మళ్ళీ బై రేటింగ్ ఇస్తున్నాయి కొన్ని షుగర్ రిలేటెడ్ స్టాక్స్. వీటిలో బెస్ట్ ఆఫ్ ది బెస్ట్ ఏ స్టాక్స్ సజెస్ట్ చేస్తారు? ఇప్పుడండి షుగర్స్ అయితే షుగర్ కంపెనీస్ ట్రెండ్ ఓవరాల్ గా అంటే సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తానండి, ఈ రోజు టాప్ గెయినర్స్ గానీ చూసుకుంటే లిస్ట్ మొత్తం అన్ని షుగర్ కంపెనీస్ అండి. 10లో
లేదా 20 టాప్ గెయినర్స్ లో మనకి 15-16 షుగర్ కంపెనీస్ అంటే పెరిగితే అన్ని ఒకటేసారి పెరుగుతాయి, పడేటప్పుడు కూడా అదే విధంగా ఉంటాయి. కాబట్టి ఆ ట్రెండ్ని మీరు క్యాచ్ చేయాలంటే మీరు కలెక్షన్స్ లో కొనుక్కోండి. నెక్స్ట్ షార్ట్ టర్మ్ కి మాత్రం షుగర్ కంపెనీస్ ఇంకా పెరగడానికి అవకాశాలు ఉన్నాయి. అందులో భాగంగా నేను రికమెండ్ చేసేది దాల్మియా భారత్ అండి. దాంట్లో మీరు ఎవరి డిప్లో కూడా మీరు దాల్మియా భారత్ లో కొనుక్కోవచ్చు. ధంపు షుగర్ లో కూడా మీరు ఎవరి డిప్లో కూడా కొనుక్కోవచ్చు. అయితే ఇప్పుడే కాదండి, కలెక్షన్స్ లో కొనుక్కోండి. షార్ట్ టర్మ్ ట్రెండ్ నెక్స్ట్ 3 నెలలకి షుగర్ కంపెనీస్ ఇంకొంచెం పెరగడానికి అవకాశాలు ఉన్నాయండి. హైదరాబాద్ నుంచి రాము మరో కాలర్. హలో, గుడ్ ఆఫ్టర్నూన్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్ అండి, చెప్పండి. విఎస్టీ ఇండస్ట్రీస్ అడుగుతున్నారా? విఎస్టీ ఇండస్ట్రీస్ అయితే అర్థమైంది, స్టాక్ ఎలా ఉండొచ్చు? ఇన్ఫాక్ట్ ఫండమెంటల్ కూడా చాలా స్ట్రాంగ్. ఓవరాల్ గా చూస్తే కనుక టెక్నికల్ కూడా మామూలుగా చిన్న కరెక్షన్ ట్రెండ్ లో ఉంది. ఓవరాల్ గా హోల్డ్ చేయొచ్చు, ఒక నార్మల్ టెక్నికల్ మార్కెట్ రియాక్షన్ లో ఉంది. కాబట్టి ఈ రియాక్షన్ తర్వాత నెక్స్ట్ సైకిల్ లో మళ్ళీ పెరిగే అవకాశాలు కనిపిస్తుంది. ఓకే, కొన్ని మెయిల్స్ కూడా తీసుకుందాం. హేమసుందర్ రావు అడుగుతున్నారు, చాలా స్టాక్స్ రాశారు బట్ ఇన్ని స్టాక్స్ మనం తీసుకోలేకపోవచ్చేమో. పోర్ట్ఫోలియోలో గ్రాఫైట్, జీ ఎంటర్టైన్మెంట్, టాటా గ్లోబల్, బయోకాన్, నాట్కో, ఎల్ఎన్టీ, ఎల్ఎన్టీ ఫైనాన్స్, అశోక్ లేలాండ్, ఇలా మంచి నేమ్స్ కనిపిస్తున్నాయి. 1 ఇయర్ కోసం హోల్డ్ చేసుకోవచ్చు ఈ స్టాక్స్ అన్ని. మీరు చెప్పిన ఈ 6-7 స్టాక్స్ అన్ని కూడా ఫండమెంటల్ గా చాలా స్ట్రాంగ్ స్టాక్స్. ఇన్ఫాక్ట్ లాస్ట్ 2-3 ఇయర్స్ గా కూడా చూస్తే కనుక బాగా పెర్ఫార్మ్ చేసిన స్టాక్స్. ఓవరాల్ గా మనకి గ్రోత్ కూడా చాలా స్ట్రాంగ్ గా ఉన్న స్టాక్, రిపీటెడ్ గా మంచి రిటర్న్స్ కూడా ఇచ్చిన స్టాక్. సో డెఫినెట్ గా ఇవన్నీ కూడా లాంగ్ టర్మ్ గుడ్ పిక్స్ అండి. కాకపోతే మనకి టైమింగ్ ఇట్స్ మ్యాటర్ ఆఫ్ క్వశ్చన్ అనమాట. ఏ మాత్రం కనుక ఒక టైమింగ్ లో కనుక ఒక ఫర్దర్ రియాక్షన్ వచ్చినప్పుడు మీరు నెక్స్ట్ లెవెల్లో మీరు బై చేయొచ్చు, లాంగ్ టర్మ్ కోసం హోల్డ్ చేయొచ్చు. వీరభద్రం మరో కాలర్. హలో హలో, అడగండి వీరభద్రం గారు. సార్, గ్లోబల్ స్పిరిట్ సార్? గ్లోబల్ స్పిరిట్స్ తీసుకున్నారా, తీసుకుందాం అనుకుంటున్నారా? తీసుకున్నాను సార్, 1 పార్ట్ లో హోల్డ్ చేయాలా సెల్ చేయాలా? గ్లోబల్ స్పిరిట్స్ అంటే హోల్డ్ చేయొచ్చు అండి. ప్రస్తుతానికి ఇది హోల్డ్ చేయొచ్చు. ఇది ఏంటంటే చాలా షార్ప్ గా పెరిగి 180+ కి వెళ్ళి మళ్ళీ అక్కడి నుంచి కరెక్ట్ అయ్యి మళ్ళీ ఇప్పుడు 180+ లో ఉంది. హోల్డ్ చేయొచ్చు. మీరు ఆల్రెడీ 140 చేంజ్ లో తీసుకున్నా అన్నారు, మీరు హోల్డ్ చేయండి. నేను అనుకోవడం ఈ ట్రెండ్ కొనసాగి నేను అనుకోవడం 200 క్రాస్ చేసే అవకాశాలు ఉన్నాయి. అట్ ద సేమ్ టైం జాగ్రత్తగా మీరు ప్రాఫిట్స్ కూడా డౌన్ ట్రెండ్ వచ్చే లోపలే మీరు ప్రాఫిట్స్ ని మీరు బుక్ చేసుకోవడం కూడా మంచిదండి. అనకాపల్లి నుంచి శ్రీనివాస్ మరో కాల్. హలో, అడగండి శ్రీనివాస్ గారు. నమస్తే అండి. నమస్కారం, శ్రీనివాస్ అండి, నేను అనకాపల్లి నుంచి మాట్లాడుతున్నాను. చెప్పండి. హెచ్డిఎఫ్సి లైఫ్ నేను 450 లో బై చేశానండి, ఈ మధ్య బాగా తగ్గిపోతుంది, ఎవరైతే చేసుకోవచ్చా? రెండోది అహ్లువాలియా కాంట్రాక్ట్స్, జిఎన్ఏ యాక్సెస్ గురించి ఏమైనా చెప్పండి సార్. అహ్లువాలియా కాంట్రాక్ట్స్ తీసుకున్నారా, తీసుకుందాం అనుకుంటున్నారా? తీసుకుందాం అనుకుంటున్నాను సార్. ఓకే, హెచ్డిఎఫ్సి లైఫ్ అట్ 450 తీసుకున్నారు, స్టాక్ వీక్ అవుతుంది, హోల్డ్ చేసుకోవచ్చా? హెచ్డిఎఫ్సి లైఫ్ చూస్తే కనుక మనకి లిస్ట్ అయినప్పటి నుంచి బాగా పెర్ఫామ్ చేసింది. ఇన్ఫాక్ట్ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీస్ లో అన్ని చూస్తే కనుక బెస్ట్ బై హెచ్డిఎఫ్సి లైఫ్ ఇన్సూరెన్స్ అనుకోవచ్చు. ఇన్ఫాక్ట్ ఆ లిస్ట్ ప్రకారం కూడా చూస్తే కనుక లాంగ్ టర్మ్ లో ఈ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీస్ కూడా చాలా స్ట్రాంగ్ పాజిటివ్ కామెంట్స్ కూడా రావడం మనం చూస్తున్నాము. కాకపోతే కొంచెం మొమెంటం అనేది స్లోగా ఉంటుంది. ఓవరాల్ గా మనం చూస్తే కనుక మిగతా స్టాక్స్ తో పోలిస్తే కనుక కంపారిటివ్ గా చాలా స్ట్రాంగ్ గానే ఉందనుకోవచ్చు. వచ్చిన డిప్ వచ్చిన తర్వాత మీరు హెచ్డిఎఫ్సి లైఫ్ ఇన్సూరెన్స్ కూడా బై చేయొచ్చు. అలాగే అహ్లువాలియా కాంట్రాక్ట్స్ కూడా చూస్తే కనుక అంతర్గతం మనకి కన్స్ట్రక్షన్ కాంట్రాక్టింగ్ కంపెనీస్ అన్ని కూడా బాగా పెరిగినప్పుడు బాగా మంచి రిటర్న్స్ ఇచ్చిన స్టాక్. ఇప్పుడు ఈ మధ్యకాలంలో కొంచెం స్ట్రాంగ్ రియాక్షన్ రావడం మనం చూస్తున్నాము. ఎందుకంటే అప్పుడు పీక్ లో చూస్తే కనుక ఈ కన్స్ట్రక్షన్ కంపెనీస్ కానీ మిగతా అన్ని మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్ కూడా చూస్తే కనుక వాల్యుయేషన్స్ కి అహెడ్ గా వెళ్ళిపోవడం కూడా చూసినాము. దానికి తగ్గట్టుగానే ఒక స్టీప్ రియాక్షన్ కూడా రావడం చూసినాం. సో ఒక చిన్న డిప్ వచ్చిన తర్వాత మీరు అహ్లువాలియా కూడా బాగా పెర్ఫామ్ చేసిన స్టాక్ ఫండమెంటల్ గా కరెక్షన్ లో మీరు బై చేయొచ్చు. రఘురామయ్య అడుగుతున్నారు, హెచ్డిఎఫ్సి, హెచ్డిఎఫ్సి లైఫ్, ఆర్బిఎల్ బ్యాంక్, డాబర్, టాటా ఎలక్సీ, ఇవన్నీ మంచి స్టాక్స్ పిక్ చేసుకున్నారు, 2 ఇయర్స్ కోసం ఇవన్నీ ఇన్వెస్ట్ చేసుకోవచ్చా? సో బెస్ట్ నేమ్స్ ఉన్నాయి మోస్ట్లీ, అన్ని కూడా బాగా మంచి స్టాక్స్ ఉన్నాయండి. అయితే ఒకటి మంచి స్టాక్ అని అంటే దాని మీనింగ్ ఏంటంటే మంచి స్టాక్స్ లో ఇన్వెస్ట్ చేయడం వేరండి, టైమింగ్ తో కూడా ఇన్వెస్ట్ చేయాలండి. ఎందుకంటే వన్స్ మనం హయ్యర్ లెవెల్స్ లో తీసుకుంటే డెఫినెట్ గా స్టాక్ రివర్స్ అయితే కష్టం. బట్ కాబట్టి ఏంటంటే మీరు చెప్పిన స్టాక్స్ అన్ని ఆల్రెడీ ఉంటే హోల్డ్ చేయండి, కొనాలనుకుంటే మాత్రం నెక్స్ట్ ఒక 5-6 నెలల్లో మనకి చాలా ఈవెంట్స్ ఉన్నాయి కాబట్టి ఒక నెలకి ఇంతని ఇన్వెస్ట్ చేసుకుంటూ పోమని చెప్తారు. సో ఇంకా చాలా మెయిల్స్ మనకు పెండింగ్ లో ఉన్నాయి, కాకపోతే సమయం మించిపోతుంది. ఇదే కార్యక్రమానికి ఇక్కడితో
వైండప్ చేయాల్సి వస్తుంది. ఇక్కడ వైండప్ చేసి మళ్ళీ 3:15 మనం క్లోజింగ్ బెల్ లో టీవీ5 మనీ కలుద్దాం యూట్యూబ్ వేదిక ద్వారా. స్టే విత్ అస్ ఫర్ లేటెస్ట్ అప్డేట్స్.